The bill is passed. Prime Minister is saying 5 years. 5 years will not be sufficient at all. You have to set up an industry and then start manufacturing. Maruga special status Sivali. Aidu samvatsaralu ichar. Kanisa 15 samvatsaralu special status emani cheppi varini korutunna. This is the message to central government. If you don't give special status, hum ladenge, hum ladenge, jeetke tak ladenge. Pratyeka hodato vachede mundani vipakshalanu prashnincharu APC CM Chandrababu. Special status lo em vastundi? Ippudu vallu isthamani enti? Deentlo ekkada nashta jarugutundi? You guide me. ఈ యొక్క స్పెషల్ స్టేటస్ వస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ వస్తుంది, ఇండస్ట్రీస్ ఎగ్జిబిషన్ వచ్చింది, అన్ని వచ్చేసాను. ఎక్కడ వస్తుంది చెప్పమని నేను? మీరు చెప్పండి పోనీ, నన్ను ఎడ్యుకేట్ చేయండి, మీరు నాకు నేర్పించండి. ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజ్ మాత్రమే ఉంది అని చెప్పడానికి ఢిల్లీలో మన ముందుకొచ్చారు అరుణ్ జైట్లీ. హోదాకు సమానంగా నిధులు ఇస్తే ముందుకు వెళ్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రత్యేక హోదా కోసం రోడ్డెక్కిన విద్యార్థుల్ని, నాయకుల్ని ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు పోలీసులు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో హోదా కోసం నిరసన తెలుపుతున్న విద్యార్థులను అరెస్ట్ చేసిన వారు పోలీస్ స్టేషన్లకు తరలించారు. మరోవైపు అన్ని పార్టీల నాయకులను కూడా అరెస్ట్ చేస్తున్నారు. చట్టబద్ధత లేని స్పెషల్ ప్యాకేజ్ కి సన్మానాలు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. స్పెషల్ స్టేటస్ అనేది ఒక ముగిసిపోయిన అధ్యాయం అంటారు. ఢిల్లీ చట్టసభలో కూర్చున్న మీకు స్పెషల్ స్టేటస్ అనేది ముగిసిన అధ్యాయం కావచ్చు, కానీ కరువు కోరల్లో చిక్కుకున్న అనంతపురం లాంటి జిల్లాకి ఒక అమృతపు చుక్కది. దయచేసి అంత తేలిగ్గా మాట్లాడకండి. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజ్ కూడా అన్ని బెనిఫిట్స్ ఇస్తా అన్నప్పుడు దాన్ని తీసుకోవడంలో తప్పు లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 3-4 సంవత్సరాలుగా స్పెషల్ స్టేటస్ ఇస్తాం ఇస్తాం, టీపీ కబుర్ వస్తుంది టీపీ కబుర్ వస్తుంది అంటే 2 లడ్డూలు ఇచ్చారు. పాచిపోయిన లడ్డూలు ఎవరికి కావాలి? ఎంపీలారా, మీకు పౌరుషం లేదా? ఒంటికి కొంచెం కారం రాసుకొని 2 ముద్దలు కారం తిని పార్లమెంట్ లో పోరాటం చేయండి, అప్పుడన్నా మీకు పౌరుషం ఉంటుందేమో. స్పెషల్ స్టేటస్ ఇస్తే ఇది ఒక సంజీవని కింద అన్ని అయిపోతాయని ఏమొస్తాయండి? ఈ యొక్క స్పెషల్ స్టేటస్ తోనే మొత్తం అయిపోతుంది, స్వర్గం అయిపోతుందని చెప్పి మాట్లాడుతున్నారు. 10 ఏళ్లు స్పెషల్ స్టేటస్ వచ్చిన రాష్ట్రాలు స్వర్గాలు అయిపోలేదు. వాట్ ఈస్ ది రీజన్? కొన్ని కోట్ల మంది ప్రజల తాలూకు భవిష్యత్తు ఆడుకున్నారు. మళ్లీ కాంగ్రెస్ లాగా పోయినసారి జరిగినట్టే తప్పులు జరిగితే మటుకు ప్రజలు ఖచ్చితంగా రోడ్డు మీదకి వస్తారు. ఆయనే ఇన్ని రకాలుగా మాటలు మారుస్తుంటే మనం ఏం మాట్లాడతాం? స్పెషల్ స్టేటస్ అనేది కనుక వాళ్ళు ఇవ్వకపోతే ప్రతిదానికి అది కుంటుసాగు అయిపోద్ది. ఏం చెప్తారు, స్పెషల్ స్టేటస్ రాలేదు కాబట్టి ఈ పని మేము చేయలేకపోయాం, స్పెషల్ స్టేటస్ రాలేదు కాబట్టి మేము ఈ పని చేయాలి. కంటిన్యూస్ గా ఇది జరుగుతూనే, నిరంతరం జరుగుతూనే ప్రజల్ని మభ్య పెడుతూనే ఉంటారు. అదే జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం సహకారం లేదు కానీ అలా కొరా ఇచ్చి నిదుడుకునే పరిస్థితికి వచ్చారు. నేను చాలా ఓపిక గా తిరిగాను, 29 సార్లు ఢిల్లీకి వెళ్లాను, మోడీ గారిని కలిశాను. ఎందుకు మహారాష్ట్రకు ఇవ్వరు? మాకు కూడా ప్రత్యేక హోదా ఇచ్చి అన్ని పెరిగి తిన్నది గట్టిగా డిమాండ్ చేస్తున్నారని కూడా మీకు తెలియజేస్తున్నారు.